హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము యూట్యూబ్ క్రియేటర్స్ లైవ్ లో అప్పుడప్పుడు మనకు ప్రోగ్రామ్ చేస్తుంటారు, అంటే లైవ్ లోకి వచ్చి మనతో ఇంటరాక్ట్ అవుతుంటారు. సో అలా లైవ్ లో ఇంటరాక్ట్ కావడానికి వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు, అలా లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి మనకు బెస్ట్ సాఫ్ట్వేర్స్ విండోస్ కు పనికి వచ్చేవి ఏమేమి ఉంటాయని చెప్పి మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అనమాట. సో దీంట్లో లైవ్ లో స్ట్రీమింగ్ అవడానికి మనకు ఉపయోగించే బెస్ట్ 5 సాఫ్ట్వేర్ గురించి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో మీకు ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు OBS స్టూడియో అనమాట. సో ఇది మనకు విండోస్ కి, మ్యాక్ ఓఎస్ కి, తర్వాత లైనక్స్ కూడా పనిచేస్తుంది. సో చాలా ఈజీగా ఉండే సాఫ్ట్వేర్ అనమాట. సో మనం ఈజీగా మనం ఏంటంటే బ్రాడ్కాస్ట్ చేయవచ్చు అనమాట మన వీడియోని. సో దీంట్లో చాలా సింపుల్ యూఐ ఉంటుంది, ఒకేసారి మనం ఎన్ని సీన్స్ అయినా కానీ మనం ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని సీన్స్ అయినా మనం స్విచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు విడివిడిగా డెస్క్టాప్ ఆడియోని, లేకపోతే మనకు డెస్క్టాప్ డివైస్ నుంచి వీడియోని, లేకపోతే ఇన్పుట్ క్యాప్చర్ ఆడియోని, సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఆడియో డివైస్ కూడా మనం కనెక్ట్ చేయడానికి దీంట్లో మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనం లైవ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వచ్చే సాఫ్ట్వేర్. నార్మల్గా యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో నుంచి కూడా లైవ్ చేయవచ్చు, కానీ వాటికంటే దీంట్లో ఏంటంటే మనకు బెస్ట్ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మనకు యూట్యూబ్ క్రియేటర్స్ ఎక్కువగా వాడే సాఫ్ట్వేర్ ఇది అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు స్ట్రీమబుల్ అనమాట. సో ఈ స్ట్రీమబుల్ అనేది కూడా మనకు లైవ్ టెలికాస్ట్ చేయడానికి, లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అనమాట. సో ఇది కూడా మనకు విండోస్ ఓఎస్ పనిచేసే టూల్. ఇది మనకి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది, లేదంటే మనం ఇక్కడ కూడా డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో ఆ ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళకి కొన్ని ఫీచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీంట్లో కూడా మనకు ఈజీగా మనం లైవ్ చేయడానికి, లైవ్ స్ట్రీమ్ చేయడానికి మనకు బాగా పనికొచ్చే ఇది సాఫ్ట్వేర్ అనమాట. సో దీంట్లో చాలా చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఆడియో కానీ వీడియో కానీ ఉపయోగించే ఫీచర్స్. సో దీంట్ని ఎవరైనా కానీ ఈజీగా యూజ్ చేసే విధంగా ఉంటుంది. దీన్ని ర్యామ్ సైజ్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది, మన సిపియూ కూడా చాలా లో సిపియూ యూసేజ్ తీసుకుంటుంది. సో మనకు ఇంటరాక్టెడ్ చార్ట్స్ కానీ, కస్టమైజ్ అలర్ట్స్ కానీ, మనకు నచ్చిన థీమ్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే మనం విడ్జెట్స్ పెట్టుకోవడానికి కానీ దీనిలో చాలా ఫీచర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదొక మంచి స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు టెలిస్ట్రీమ్ అనమాట. సో ఈ టెలిస్ట్రీమ్ అనేది ఏంటంటే మనకు ఫుల్ వర్షన్ ఉంటుంది, ట్రయల్ వర్షన్ ఉంటుంది. ఇది మ్యాక్కి లేదంటే విండోస్కి కూడా పనికొచ్చే సాఫ్ట్వేర్. సో మనకి ఇక్కడ స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ పైన మనం క్లిక్ చేసినట్టయితే ట్రయల్ వర్షన్ మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ట్రయల్ వర్షన్లో మనకు ఫీచర్స్ ఎక్కువ ఉండదు, మనకు కొద్ది రోజులుగా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో మనం క్యాప్చర్ చేయవచ్చు, ప్రొడ్యూస్ చేయవచ్చు, తర్వాత స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు అనమాట. సో ఒక టీవీలో మనం ఏ విధంగా స్ట్రీమింగ్ చేస్తామో, టెలికాస్ట్ చేస్తామో వీడియోస్ని, మూవీస్ని, ప్రోగ్రామ్స్ని, సో ఆ విధంగా దీంట్లో కూడా మనము టెలికాస్ట్ చేయడం మనకు పాసిబుల్ అవుతుంది. కాబట్టి దీనిలో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే మనకు దీన్ని పర్చేజ్ చేసుకో అని చెప్తున్నారు. ఇది $600కి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది దీని పేరంటే వైర్ టెలికాస్ట్ అనమాట. సో ఇది చాలా బాగా పనికొచ్చే సాఫ్ట్వేర్ అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు ఎక్స్ స్ప్లిట్. సో ఎక్స్ స్ప్లిట్ అనేది బ్రాడ్కాస్టర్గా పనిచేస్తుంది. సో లేదంటే మనకు గేమ్ క్యాస్టర్గా కూడా మనకు పనిచేస్తుంది అనమాట. సో దీనిలో 2 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇలా గేమ్ని స్ట్రీమింగ్ చేయడానికి మనం ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవాలి. లేదా మన యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే మనకు డౌన్లోడ్ ఈ బ్రాడ్కాస్టర్ అనే సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఈజీగా మనం బ్రాడ్కాస్ట్ చేయవచ్చు, మనం స్ట్రీమింగ్ చేయవచ్చు. సో మనం లైవ్లోకి వచ్చి మనము ఇంటరాక్ట్ కావచ్చు అనమాట మన వ్యూవర్స్తో. సో ఇది చాలా బాగా యూట్యూబ్ క్రియేటర్స్కి పనికొచ్చే సాఫ్ట్వేర్ అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు జూమ్ అనమాట. సో జూమ్ అనేది మనకు చాలా రకాలుగా అవైలబుల్గా ఉంటుంది. ఈ జూమ్ ఏంటంటే మనకు మీటింగ్స్ కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది, వీడియో వెబినార్ అనే సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది, కాన్ఫరెన్స్ రూమ్స్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది, ఫోన్ సిస్టమ్కి చాటింగ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకునేది జూమ్ వెబినార్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు లైవ్లోకి వచ్చి మనం లైవ్లో టెలికాస్ట్ చేయడానికి, లైవ్లో మాట్లాడడానికి, మన వ్యూవర్స్తో మనం ఇంటరాక్ట్ కావడానికి మనకి చాలా బాగా పనికొస్తుంది అనమాట. సో దీంట్లో ఇక్కడ సైన్అప్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు నెక్స్ట్ ఏంటంటే పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. దీంట్లో పెయిడ్ వర్షన్ కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి యూట్యూబ్ క్రియేటర్స్కి ఉపయోగపడే బెస్ట్ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఉపయోగించే యాప్స్ అనమాట. సో మీకు ఎవరైనా అంటే యూట్యూబర్స్కి ఏ విధంగా లైవ్ స్ట్రీమింగ్కి వస్తారు అని చెప్పి మీకు చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది, సో ఈ సాఫ్ట్వేర్ని అయితే వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఈ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే లైవ్లోకి రావాలనుకుంటారో వాళ్ళకు ఉపయోగపడే బెస్ట్ 5 సాఫ్ట్వేర్స్ అనమాట. సో వీడియో
మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.